Hi, hello everybody. This is your Srinivas. Welcome to Plateau. Nenu ee video lo meeku oka mukhyamaina vishayanni telijeyalanukuntunnanu. Ade itivala mana Andhra Pradesh government AP teacher eligibility test ki sambandhinchina syllabus release cheyadam jarigindi. Mari antaku mundu nirvahinchina tetlaki ee tetlaki unna pradhanamaina teda emiti? సిలబస్లో ఉన్న తేడా ఏమిటి, ఆ తేడా ఎందుకు వచ్చింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు March 27th రిలీజ్ చేసిన జీవో ప్రకారము టెట్ ఈ విధంగా ఉండవచ్చును అని, అంటే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ టెట్ గతంలో అయితే పేపర్ 1 పేపర్ 2 నిర్వహించడం జరిగింది. మరి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఈసారి టెట్ 4 పేపర్లు, అంటే 1A, 1B, 2A, 2B అని 4 పేపర్లుగా నిర్వహించవచ్చును అని ఒక ప్రాబబుల్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారము ఇప్పుడు కొత్త సిలబస్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనము 1A కి సంబంధించి, అంటే 1A 1B అంటే SGT కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రాయాల్సిన టెట్ ఎగ్జామినేషన్, 2A 2B అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన అభ్యర్థులు రాయాల్సిన ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు. ఇందులో 1A 1A 2A అంటే రెగ్యులర్ స్కూల్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ టెస్ట్, 2A 1B 2B అంటే స్పెషల్ స్కూల్స్కి సంబంధించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో మనం ఇక్కడ 1A కి సంబంధించిన సిలబస్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, చూడండి, ఏపీ టెట్ పేపర్ 1A కి సంబంధించిన సిలబస్ డిస్కస్ చేయబోయే ముందు అందులో ఉండబోయే సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ గతంలో నిర్వహించిన టెట్ మాదిరిగానే, అంటే 2018 ఏపీ టెట్ 150 మార్క్స్కి కండక్ట్ చేశారు. ఇప్పుడు కూడా కమింగ్ టెట్ కూడా 150 మార్క్స్కే కండక్ట్ చేయబోతున్నారు. అంటే మార్క్స్ వైజ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇక డ్యూరేషన్, టైం డ్యూరేషన్ 2 అవర్స్ 30 మినిట్స్, గతంలో అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంటే టైం డ్యూరేషన్లో కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఓకే, సబ్జెక్ట్స్ పాఠ్యాంశాలు చూసినట్లయితే మనకు 5 విభాగాలుగా ఇంతకు ముందు ఉండేటివి, అవే 5 విభాగాలు ఇక్కడ కూడా ఉన్నాయి. అందులో నెంబర్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, నెంబర్ 2 లాంగ్వేజ్ 1, నెంబర్ 3 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. లాంగ్వేజ్ 1 అయితే మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. సో మిగతా లాంగ్వేజ్తో మనకు పని లేదు ఇక్కడ. నెంబర్ 4 మ్యాథమెటిక్స్, నెంబర్ 5 ఈవీఎస్. ఒక పేపర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ టెట్. పాత టెట్ ఎలాగైతే నిర్వహించారో ప్రతి సబ్జెక్ట్కి 30 మార్కులని, ఇక్కడ కూడా అలాగే నిర్వహిస్తున్నారు. అందులో కూడా కంటెంట్ 24 మార్కులు, మెథడాలజీ 6 మార్కులు, గతంలో అలాగే ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉండబోతుంది. కాబట్టి ఈ కంటెంట్ మెథడాలజీ మార్క్స్ డివిజన్లో కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఓకే, ఇక సబ్జెక్టుల వారీగా పరిశీలించినప్పుడు ఒక్కొక్క సబ్జెక్టులో వచ్చిన తేడాలు ఏమిటి, సబ్జెక్టుల్లో ఉన్న పాఠ్యాంశాల్లో ఉన్న తేడాలు ఏమిటి అనేది మనం చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, పేపర్ 1A AP TET 2021 పేపర్ 1A సిలబస్ తెలుగు వర్షన్ తీసుకున్నాను నేను. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్, ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ సెక్షన్ 1 చూసినట్లయితే పెరుగుదల వికాసం అని ఉంది. యూనిట్ 1 ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఇవ్వబోతున్నారు. ఇక యూనిట్ 2 ఎలాంటి మార్పు లేదని చెప్పొచ్చు. యూనిట్ 3లో కూడా ఇంచుమించు
ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇంతకు ముందున్న సిలబసే యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానమైన తేడా ఏమి ఏమిటి అంటే ఇక్కడ యూనిట్ 4 యూనిట్ 5 ఈ రెండు కూడా ఒక్కసారి యూనిట్ 4 ని చూడండి. ఐసిటిఏ ఐసిటి భావన సాధనాలు కంప్యూటర్ హార్డ్వేర్ ఇంటర్నెట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ స్ప్రెడ్షీట్స్ ప్రజెంటేషన్ సార్వత్రిక విద్యా వనరులు చేతి ఉపకరణాలు నెటిక్వెట్స్ ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు ఐసిటి జాతీయ మరియు రాష్ట్ర విధానాలు ఐసిటి ఆధారిత అభ్యసనం అభ్యసన వాతావరణ రూపకల్పన విద్యా విషయక క్రీడలు స్వయం సాధన ప్రశ్నలు. ఇది మనకు యూనిట్ 4 ఐసిటిఏగా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇక యూనిట్ 5 ఐసిటి బి ఇక్కడ కూడా మీరు సబ్ కాంటెంట్ చూసినట్లయితే మీకు కనిపిస్తుంది అక్కడ ఐసిటి వనరుల అన్వేషణ అంటే కంప్యూటర్ ల్యాబ్లో సంబంధిత హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్న ఐసిటి వనరుల మూల్యాంకనము మరియు స్వీకారము అధ్యాపన శాస్త్రం విశ్లేషణ మరియు తగిన ఏసిటితో సమైక్యం చేసి బోధించడం సైబర్ చట్టం మరియు రక్షణ ఫ్రీవేర్లు మదింపు చేయటలో ఐసిటి సమైక్యం మదింపు సాధనాల మ్యాపింగ్ పోర్ట్ఫోలియోల మదింపు రూబ్రిక్స్ దత్తాంశ నిర్వహణ పాఠశాల సబ్జెక్టులలో బహుళ మాధ్యమ పాఠాల తయారీ మరియు ప్రణాళిక రచన బహుళ మాధ్యమ పాఠాలకు సంబంధించి నిర్వహించాల్సిన కృత్యాలు బహుళ మాధ్యమ పాఠాలకు ముందు మధ్య తర్వాత ఉపాధ్యాయుని పాత్ర సామాజిక మాధ్యమం మరియు అభ్యసనములో దాని ప్రాముఖ్యత ఇక ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి ఆన్లైన్ అభ్యసన కోర్సులు సంబంధం కలిగిన సమూహాల ద్వారా ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసం సార్వత్రిక విద్యా వనరులు ఐసిటి ప్లాట్ఫామ్లు మరియు ఎంఓసి మూల్యాంకనము నిరంతర సమగ్ర మూల్యాంకనము దృక్పథము మరియు నిర్వహణ ఎన్సిఎఫ్ 2005 మరియు విద్యా హక్కు చట్టం 2009 దృక్పథంలో బోధన అభ్యసన ప్రక్రియ ఇక్కడ చూడండి జాతీయ విద్యా విధానము ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పరిచయం ఉపాధ్యాయ శిక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అమలు చేస్తున్న నూతన పాలసీలు మరియు పథకాలు అంటే విద్యారంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పెట్టుతున్న పథకాలు అవి అమలవుతున్న తీరు వాటి గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ ఎన్ఈపికి రిలేటెడ్గా అంటే మనము ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క టీచర్ కానీ ఈ 1-1.5 ఇయర్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నారు. అంటే జనరల్గా ఇది చాలా రోజుల తర్వాత ఈ డిజిటలైజేషన్ కానీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని టీచింగ్ చేయాల్సిన అవసరం అంటే విదేశాల మాదిరిగా టీచింగ్ చేయాల్సిన అవసరం ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ కూడా ఎప్పుడో ఒక 10 సంవత్సరాల తర్వాత వస్తాయేమో అనుకున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఒక 1-1.5 ఇయర్ నుంచి మనము అలాంటివి తప్పనిసరి చేసుకొని ఆ విధంగా పాఠాలను బోధించడము వినడము జరుగుతూ ఉంది. సో అలా బోధించే క్రమంలో ఉపాధ్యాయుడికి కావలసిన కనీస పరిజ్ఞానం కంప్యూటర్ మీద కానీ ఈ సాంకేతిక పరంగా కానీ ఉండాల్సిన కనీస పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి లేదా నేర్చుకోవడానికి ఈ యూనిట్స్ని యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఫస్ట్ ఇయర్ డిఎడ్ 6th పేపర్లో లభ్యమవుతుంది. సో ఇది కొత్తగా యాడ్ చేసిన యూనిట్లని చెప్పొచ్చు. ఇక సో ఇక్కడ నెక్స్ట్ లాంగ్వేజ్ 1కి వచ్చినట్లయితే చూడండి లాంగ్వేజ్ 1లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కంటెంట్ పరంగా చూసినా కూడా అంటే కంటెంట్ పరంగా వచ్చే మార్పు 1.5 మార్పు ఉంటే ఆ మార్పు ఏమిటో నేను చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక లాంగ్వేజ్ 1కి సంబంధించిన మెథడాలజీకి సంబంధించి ఎలాంటి మార్పు లేదనే చెప్పొచ్చు. ఇక్కడ జనరల్ తెలుగు 24 మార్కులు ఇక్కడ తెలుగు బోధనా పద్ధతులు 24 మార్కులను ఇచ్చారండి. ఇది
ఆరు మార్కులు. ఓకే, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా 24+6 కదండి, కంటెంట్ 24, మెథడాలజీ 6 మార్క్స్ కాబట్టి. సో 24+6 ఇక్కడ లాంగ్వేజ్ 1కి సంబంధించి పెద్దగా మార్పులు ఏవీ లేవనే చెప్పొచ్చు. ఏవైనా ఒకటి అరా మార్పులు ఉంటే నేను చివరిలో చెప్తాను ఆ మార్పులు ఎందుకు వచ్చాయని కూడా. ఇక ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ 24 మార్క్స్, అంటే ఇంగ్లీష్ కంటెంట్ 24 మార్క్స్ అనుకోవచ్చుది. ఇక ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 6 మార్కులు ఉంటాయి అనుకుంటున్నాం. అయితే ఇక్కడ కూడా లాంగ్వేజ్ 2కి సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఏమీ లేవు. ఒకటి అరా మార్పులు ఉంటే ఆ మార్పులకు సంబంధించిన ఇన్ఫర్మేషను నేను చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అది ఎందుకు వచ్చిందనేది. సో ఇంగ్లీష్ కంటెంట్లో కానీ మెథడాలజీలో కానీ పెద్దగా వచ్చిన మార్పులేమీ లేవు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గణితం కంటెంట్ 24 మార్కులు. గణితం కంటెంట్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే సిలబస్ని ఎన్హాన్స్ చేశారని చెప్పుకోవచ్చు మనము. అది ఎక్కడ ఎన్హాన్స్ అయింది, ఎందుకు ఎన్హాన్స్ అయింది, అసలు ఎందుకంత తేడా వచ్చింది 2018తో కంపేర్ చేస్తే అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ సంఖ్యలు నంబర్ సిస్టమ్కి సంబంధించి చూడండి, సంఖ్యలు అనే టాపిక్ నంబర్ సిస్టమ్కి సంబంధించి ఇంతకుముందు ఈ నెంబర్ సిస్టమ్ని 2018 ఏపీ టెట్లో నెంబర్ సిస్టమ్ అని ఒక యూనిట్ లాగాను ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, ఇక్కడ నేను భిన్నాలు దశాంశాలు అని చూపించాను చూడండి. ఇది ఈ భిన్నాలు దశాంశాలు అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఏమిటి అంటే నంబర్ సిస్టమ్ నుంచి ఒక 10 సబ్ టాపిక్లు ఉంటే అక్కడి నుంచి ఇవ్వాల్సిన క్వశ్చన్స్ ఈ 10 సబ్ టాపిక్లకు ఎలాగైనా డివైడ్ చేయవచ్చును. కానీ సపరేట్ యూనిట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఉన్నప్పుడు దాన్ని సపరేట్ యూనిట్ పెట్టిన పర్పస్ ఏమిటి అంటే అందులో నుంచి ఒక క్వశ్చన్ మినిమం పికప్ చేస్తున్నారు అని అర్థం. కానీ 2021లోకి వచ్చే వరకు ఆ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ కూడా అండర్ నెంబర్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఈ భిన్నాలు దశాంశాలు, ఇంకా కొత్తగా యాడ్ చేసిన మరొక టాపిక్ ఏమిటి అంటే లాభము మరియు నష్టము. జనరల్గా మనం ఇది అర్థమెటిక్లో డిస్కస్ చేస్తూ ఉంటాము, దాన్ని తీసుకొచ్చి నెంబర్ సిస్టంలోనే ఇవ్వడం జరిగింది. సో ఇది నెంబర్ సిస్టంలో వచ్చిన ప్రధానమైన తేడా అని చెప్పొచ్చు. ఇక క్షేత్రమితిని కూడా మెన్సురేషన్ని కూడా 2018తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎన్హాన్స్ అయిందని చెప్పొచ్చు. మీరు ఫస్ట్ కనిపిస్తున్న టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి, పొడవు లెంత్, భారము వెయిట్, కాలము టైమ్, ద్రవ్యము. ఇక్కడ ఘన పరిమాణం అయితే మనకి ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు కూడా ఉందనుకోండి. కాకపోతే వాళ్ళు సిలబస్ కాపీలో మెన్షన్ చేసిన, స్ట్రెస్ చేసిన ఒకనొక పాయింట్ ప్రకారము, ఏంటో పాయింట్ అంటే పేపర్ 1A ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పాఠ్యాంశాలను 1-6 క్లాస్ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాంగ్ విత్ దాట్ దానికి ఒక తోక తగిలించాడు, ఏదైనా టాపిక్ హయ్యర్ క్లాసెస్లో కూడా కంటిన్యూ అవుతున్నట్లయితే దాని డిఫికల్టీ లెవెల్ 10th క్లాస్ వరకు అడగొచ్చును అని. అందువల్ల మెన్సురేషన్లో అయితే ఇంతకుముందు మనం జస్ట్ సమతల పటాలు, వాటి వైశాల్యాలు, చుట్టుకొలతలు డిస్కస్ చేసుకుంటే సరిపోయేది. ఇక 3D ఆ ఫిగర్స్కి వచ్చే వరకు కేవలం క్యూబ్, క్యూబాయిడ్ వాటి గురించి మాత్రమే డిస్కస్ చేశాము. ఇక్కడ వాల్యూమ్స్ అని, ఘన పరిమాణం అని సపరేట్గా ఒక వర్డ్ ఇవ్వడం వల్ల మనం ఇప్పుడు సిలిండర్, కోన్, స్ఫియర్కి కూడా వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సిలబస్ కాపీలో ఇచ్చిన ఒకనొక పాయింట్ మరీ మరీ స్ట్రెస్ చేసిన పాయింట్ అది. ఏంటో పాయింట్, పేపర్ 1A ప్రిపేర్ అయ్యే విద్యార్థులు 1-6 క్లాస్ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం విచ్ ఎవర్ ద టాపిక్, ఏదైనా ఒక పాఠము హయ్యర్ క్లాసెస్లో కూడా రిపీట్ అవుతున్నట్లయితే ఆ హయ్యర్ క్లాసెస్ లెవెల్స్ వరకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు. కాబట్టి మెన్సురేషన్ కంప్లీట్గా అప్ టు 10th క్లాస్ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఇక్కడ. ఓకే చూడండి, ఇంకా
రేఖా గణితము కూడా ఇంచుమించు 10th క్లాస్ లెవెల్ వరకు ఉన్న రేఖా గణితము మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఎన్హాన్స్ అయ్యిందని చెప్పొచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా జియోమెట్రీకి సంబంధించి దత్తాంశ నిర్వహణ గురించి పెద్దగా వచ్చిన డిఫరెన్స్ ఏమీ లేదండి అవే బార్ గ్రాఫ్స్ పటచిత్రాలు గణన చిహ్నాలు దత్తాంశ సేకరణ వర్గీకరణ ఇంతే సరే 10th క్లాస్ లెవెల్ వరకు కూడా ఈ టాపిక్ 10th క్లాస్ వరకు కూడా రిపీట్ అవుతున్నట్లయితే హైయర్ క్లాసెస్ లో కూడా వస్తున్నట్లయితే అవి కూడా నేర్చుకోమంటున్నారు కాబట్టి ఇక్కడ అంకమధ్యమము మధ్యగతము బాహులకము గురించి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు ఓకే బీజగణితములో పెద్దగా వచ్చిన డిఫరెన్స్ ఏమీ లేదండి అయితే ఇక్కడ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ని గమనించినట్లయితే ఆర్థమెటిక్ కి సంబంధించిన టైం అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ కొన్ని కనిపిస్తాయి కాబట్టి మనము ఆర్థమెటిక్ లో అది మెన్షన్ చేసినా చేయకపోయినా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈజీయెస్ట్ యూనిట్ లాగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఆర్థమెటిక్ అండి అనుపాతంలో ఉన్న రాశులను పోల్చుట ఇక ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా అనువర్తనాలన్నీ కూడా రేషియో ప్రపోర్షన్ కి సంబంధించినవే అనుపాతంలో ఉన్న రాశులను పోల్చుట నిష్పత్తి మరియు అనుపాతము భావన మరియు అనువర్తనాలు నిష్పత్తుల సమానత్వం ఏకవస్తు మార్గం నిష్పత్తి మరియు అనుపాతం అవగాహన చేసుకోవడం అనులోమ మరియు విలోమ అనుపాతాలు ఇంతవరకే ఇవ్వడం జరిగింది కానీ నంబర్ సిస్టమ్ లో ఇచ్చిన లాభము మరియు నష్టము ఇక్కడ లాభము మరియు నష్టము యాడ్ చేశారు అనుకున్నాం కదండి అది డిస్కస్ చేయాలంటే ఈ ఆర్థమెటిక్ రిలేటెడ్ పర్సంటేజ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది యావరేజ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే సో పర్సంటేజ్ ఎలాగో నేర్చుకుంటాం కాబట్టి డిస్కౌంట్ నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఆర్థమెటిక్ టాపిక్స్ మాత్రము కొన్ని ఎన్హాన్స్ చేసే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ మెథడాలజీలో గణితము మెథడాలజీలో ఎలాంటి మార్పు లేదని చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ చూడండి మనకు ఈవిఎస్ కు సంబంధించింది ఎన్విరాన్మెంటల్ సైన్స్ కు సంబంధించి గతంలో అయితే మనకు అదంతా ఒకే పేపర్ లాగా కౌంట్ చేసుకొని ఏం చేసేవాళ్ళండి 24 కంటెంట్ 6 మెథడాలజీ అని ఇచ్చేవాళ్ళు ఇక్కడ మాత్రం క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఈవిఎస్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి సైన్స్ ఒక పార్ట్ అయితే సోషల్ ఇంకొక పార్ట్ అని సైన్స్ కంటెంట్ 12 మార్క్స్ మెథడాలజీ 3 మార్క్స్ సోషల్ కంటెంట్ 12 మార్క్స్ మెథడాలజీ 3 మార్క్స్ అని స్పెషల్ గా ఇవ్వడం జరిగింది అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సైన్స్ నుంచి సోషల్ నుంచి ఈక్వల్ సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ నుంచి కూడా ఈక్వల్ అని చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చిన ప్రధానమైన తేడా ఏమిటి అంటే చూడండి ఇక్కడ మనకి కొత్తగా వచ్చిన టాపిక్ అంటే సైన్స్ పార్ట్ లో యాడ్ చేసిన టాపిక్ ఇది రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు ఇది కొత్తగా కనిపిస్తున్న టాపిక్ ఓకే అంటే అండర్ సైన్స్ సైన్స్ కింద ఇచ్చిన కొత్త టాపిక్ అనే చెప్పొచ్చు ఇక్కడ రవాణా వ్యవస్థలో ఉపయోగించే గుర్తులు మరియు సంజ్ఞలు రవాణాతో ముడిపడి ఉన్న ప్రదేశాలు పూర్వపు మరియు ప్రస్తుత రవాణా పద్ధతులు విభిన్న ఉష్ణమండల పరిస్థితులను అనుసరించి మారే రవాణా పద్ధతులు అంతర్జాతీయ రవాణా ప్రాముఖ్యత ఎగుమతులు మరియు దిగుమతులు వస్తువులు మరియు సరుకుల రవాణా పద్ధతులు పర్యాటక ప్రదేశాలు ప్రాముఖ్యత ప్రపంచంలోని 7 వింతలు రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు ప్రపంచాన్ని చిన్నది చేసిన తీరు సమాచార ప్రసారం యొక్క ప్రాముఖ్యత జంతువులలో మరియు మనుషులలో సమాచార ప్రసార విధానాలు విభిన్న అలవాట్లు మరియు హావభావాలు ఆధునిక సమాచార రూపాలు సమాచార ప్రసారం కోసం గతంలో మరియు ఇప్పుడు వినియోగిస్తున్న వ్యవస్థలు మాస్ కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు పోస్ట్ కార్డులు సెల్ ఫోన్స్ మరియు ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన యూనిట్ అని చెప్పొచ్చు ఇది కొత్తగా సైన్స్లో యాడ్ అయిన టాపిక్ అని చెప్పొచ్చు ఓకే సరే దీనికి సంబంధించి మెథడాలజీలో 3 మార్కులు ఉంటాయి ఆ 3 మార్కులలో ఎలాంటి డిఫరెన్స్ లేదు అంటే మెథడాలజీకి సంబంధించిన పాఠ్యాంశాలలో ఎలాంటి మార్పు లేదని చెప్పొచ్చు
సోషల్ స్టడీస్ 12 మార్క్స్. అయితే మనం ఇంతసేపు ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ అని మాట్లాడుకుంటున్నాం చూడండి, అది ఇక్కడ కూడా ఒక చిన్న సబ్టాపిక్ లాగా ఇవ్వడం జరిగింది. రవాణా వ్యవస్థ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ మెథడాలజీలో ఎలాంటి మార్పులు లేవు. ఇది 2018 టెట్ సిలబస్కి, టెట్ పేపర్ వన్ సిలబస్కి, ఇప్పుడు 2021 టెట్ పేపర్ వన్ ఇయర్ సిలబస్కి ఉన్న ప్రధానమైన తేడా. ఇక నేను లాంగ్వేజ్ల విషయంలో స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు, అది ఎందుకు ఉండబోతుంది అనేది నేను తర్వాత చెప్తానన్నాను కదండి. ప్రస్తుతం నడుస్తున్న అకాడమిక్ ఇయర్కి వాడుతున్న టెక్స్ట్ బుక్లు ఏపీ గవర్నమెంట్ 1-6 టెక్స్ట్ బుక్లని ఆల్రెడీ మార్చడం జరిగింది, చేంజ్ చేసిన టెక్స్ట్ బుక్సే వాడుతున్నారు. ఇక 7th, 8th, 9th, 10th మాత్రము ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ని వాడుతున్నారు. ఇప్పుడు టెట్ పేపర్ వన్ ఇయర్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ప్రిపేర్ కావాల్సిన టెక్స్ట్ బుక్లు ఏపీ గవర్నమెంట్ ప్రస్తుతము వాడుతున్నటువంటి 1-6 న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, 7th, 8th, 9th, 10th సంబంధించి మాత్రం ఓల్డ్ టెక్స్ట్ బుక్సే వాడాలి. అయినా పేపర్ వన్ ఇయర్ రాసే అభ్యర్థులు 7th-10th బుక్స్ ఎందుకు వాడాలి? నేను ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టుగా ఈ పాయింట్ కూడా మరీ మరీ స్ట్రెస్ చేసి చెప్పారు, ఏదైతే ఒక టాపిక్ హయ్యర్ క్లాసెస్లో కూడా రిపీట్ అవుతుందో మీరు ఆ టాపిక్ని అప్-10th క్లాస్ వరకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని. ఆ పాయింట్ ప్రకారము మీరు హయ్యర్ క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ కావాల్సి వచ్చినప్పుడు అవి 7th, 8th, 9th, 10th మాత్రము ఓల్డ్ టెక్స్ట్ బుక్సే ఫాలో కావాలి. ఇక ప్లాటో యాప్ గురించి మాట్లాడవలసి వస్తే నాకంటే మీకే ఎక్కువగా తెలుసు. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ యాప్ గురించి బాగా తెలుసు. ఇంతకు ముందే అంటే మిగతా యాప్లకి ప్లాటో యాప్కి ఉన్న డిఫరెన్స్ ఏమిటి అంటే, మిగతా యాప్లన్నీ కూడా అకార్డింగ్ టు 2018 టెట్ సిలబస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. 2018 సిలబస్ ప్రకారమే అప్లోడ్ చేయడం జరిగింది. అంటే పేపర్ వన్ టెట్ పేపర్ వన్ రాస్తున్నారు అంటే మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే సైన్స్ విద్యార్థులు సోషల్ విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏమాత్రం స్ట్రెస్ చేయకుండా పెరిపెరల్గా చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆ సైన్స్ విద్యార్థికి కానీ సోషల్ విద్యార్థికి కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థికి కానీ మ్యాథ్స్ అంటే భయం కాబట్టి ఇంతకంటే ఎక్కువ డెప్త్కి వెళ్తే అతను చదవలేడు, ఈ వీడియోని డిఫికల్టీగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి వాళ్ళకి వ్యూస్ రావనుకుంటారో ఏమో కానీ చాలా పెరిపెరలుగా డిజైన్ చేసి అంటే వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. నేను కూడా చాలా యాప్లు గమనించాను. కానీ ఇక్కడ ప్లాటో యాజమాన్యం మాత్రము బహుశా వీళ్ళకి 2021లో ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయబోయే సిలబస్ ముందే తెలిసిందేమో అనే అనుమానము రాక మానదు మీరు ఆ వీడియోస్ చూస్తే. ఎందుకంటే మారిన సిలబస్కి చాలా దగ్గరగా అంటే డిఫికల్టీ లెవెల్ని కూడా బాగా పెంచి ఎక్స్పర్ట్ లెక్చరర్స్ తోటి వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ముందుగానే వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు, ఫస్ట్ పేపర్ అంటే ఫైనల్ టెట్ పేపర్ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ మన వీడియోస్లో కనిపించాలి, దానికి స్టూడెంట్ డిఫికల్టీగా ఫీల్ అయినా పర్లేదు, స్టూడెంట్కి బెనిఫిట్ జరగాలి అని అద్భుతంగా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. మోరోవర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 1-6 న్యూ టెక్స్ట్ బుక్స్, 7th, 8th, 9th, 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా పీడిఎఫ్ కాపీస్ మీకు ప్లాటో యాప్లో లభ్యమవుతున్నాయి. మీరు అవి డౌన్లోడ్ చేసుకొని కూడా చాలా చక్కగా ప్రిపేర్ కావచ్చును. ఓకే, ఫిజికల్ కాపీస్ మార్కెట్లో దొరకనప్పుడు కూడా అంటే అన్ని చోట్ల దొరకట్లేదేమో, ఈ పీడిఎఫ్ కాపీస్ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో
మీకు ఏపీ గవర్నమెంట్ ఒక గొప్ప శుభవార్తని సిలబస్ రూపంలో ఇస్తే ప్లాటో యాప్ అంతకంటే గొప్ప వార్తని మీకు అందజేస్తుంది. ఇప్పుడు ప్లాటో యాప్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు డిజైన్ చేసిన సిలబస్ కు అనుగుణంగా ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా 0.001 ఎర్రర్ కనిపిస్తే ఆ ఎర్రర్ కి రిలేటెడ్ ఆ డీవియేషన్ కి రిలేటెడ్ వీడియో మళ్ళీ షూట్ చేసి కొత్త వీడియో రూపంలో మీకు యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే 1 టైం 2 టైం 3 టైమ్స్ కూడా రివిజన్ ఫినిష్ అయిపోయింది, రకరకాల ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారు, వాళ్ళ అబిలిటీస్ని చెక్ చేసుకుంటూ ఉంటున్నారు. సో డౌన్లోడ్ చేసుకోని విద్యార్థులైతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మీకు ఇక్కడ క్వాలిటీ ఉంది, ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ పేపర్స్ అద్భుతంగా డిజైన్ చేశారు, టెక్స్ట్ బుక్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఓకే, ఇక లాంగ్వేజెస్లో వచ్చిన మార్పులు అని చెప్పాను కదండి, ఆ లాంగ్వేజెస్లో వచ్చిన 1.5 మార్పులు ఏమిటి అంటే ఈ టెక్స్ట్ బుక్స్ మారడం వల్ల వచ్చిన మార్పులు, 1 to 6 టెక్స్ట్ బుక్స్లు మారడం వల్ల వచ్చిన మార్పులు. ఈవెన్ మ్యాథమెటిక్స్ విషయంలో కూడా చాలా యూనిట్స్ ఎన్హాన్స్ అయినాయని చెప్పాం కదా, ఎన్హాన్స్మెంట్ అంతా కూడా ఎందుకు జరిగింది అంటే కొత్త టెక్స్ట్ బుక్స్ వలన. అంతేగాని టెక్స్ట్ బుక్స్లో లేని పాఠ్యాంశాలు మీకు ఏమీ యాడ్ చేయడం జరగలేదు అక్కడ. సో ఇక్కడ ఆల్మోస్ట్ రాను రాను స్టేట్ టెట్ సెంట్రల్ టెట్ చాలా దగ్గరగా వస్తూ ఉన్నాయి, అంటే సీటెట్కి స్టేట్ టెట్కి మధ్య గ్యాప్ చాలా తగ్గిపోతుందని చెప్పొచ్చు. మీరు రీసెంట్గా రిలీజ్ చేసిన సీటెట్ సిలబస్ చూసినా కూడా ఇంచుమించులాగే ఉంటుంది, స్లైట్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకే, సో చూడండి ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి, చక్కగా మీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి సక్సెస్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.